హాయ్ అండి, వెల్కమ్ టు సాఫీ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అండి. ఈ సీజన్లో అండి కాలీఫ్లవర్ చవకగా విరివిగా దొరుకుతుంది కదండి. రెండు పూలు తెచ్చుకొని ఏ విధంగా చట్నీ పెట్టుకుంటా అండి. మనం ఇంట్లో ఎప్పుడన్నా కూర లేనప్పుడు ఈ విధంగా చట్నీ వేసుకొని తినడానికి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను రెండు పూలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ముక్కల్లాగా చేసుకొని వాటిని కడిగి పెట్టుకుందాము. ఇదిగండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. అండి మరీ చిన్న ముక్క అవసరం లేదు, పెద్ద ముక్క అవసరం లేదండి. మీడియం ముక్కగా కట్ చేసుకుంటే చాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. దానిలో ఒక లీటర్ దాకా వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్ కాగేంత వరకు ఉంచుకుందాము. ఈ వాటర్లో కల్లుప్పు వేసుకుంటున్నానండి. వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కల్ని వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోయిద్ది, ఎక్కువ అవసరం లేదు. దానిలో ఏమైనా పురుగులు అలా ఉంటే చచ్చిపోతాయండి వేడి వాటర్లో. 2 నిమిషాలు అయిందండి, నేను స్టవ్ ఆపుకుంటున్నా. ఇప్పుడు ఇవి వడకట్టుకుంటున్నానండి. ఇప్పుడు వీటి మీద మళ్ళీ చన్నీళ్ళు చల్లుకుందామండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ ముక్కలు వేసుకుందామండి. కాటన్ క్లాత్ పెట్టి గట్టిగా తుడవని అవసరం లేదండి. కొంచెం పై పైన ఈ విధంగా అంటే చాలండి. దానిలో ఉన్న వాటర్ అంతా ఈ కాటన్ పీల్చుకుంటుంది. ఇవి ఇప్పుడు ఫ్యాన్ కింద అయినా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఎండలో ఆరబెట్టుకుంటున్నా. ఈ ముక్కలకి కొంచెం కూడా తేమ లేకుండా చూసుకుందామండి. శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. 100 గ్రాములు చింతపండు అయితే సరిపోయిద్ది. ఈ విధంగా అండి శుభ్రంగా పీస్ అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందామండి చింతపండు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో చింతపండు వేసుకుందాం. చిన్న గిన్నెతో వాటర్ వేసుకుంటున్నానండి. ఇంకొక 1/2 కప్ వేసుకున్నానండి చింతపండు. ఈ విధంగా వాటర్లో మునిగేంత వరకు వేసుకుంటే చాలండి. వాటర్ అన్నీ కప్పున్నారండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇనికిపోయేంతవరకు, చింతపండు అంతా గుజ్జుగా అయ్యేంతవరకు మనం ఉడికించుకోవాలండి చింతపండు. ఈ విధంగా ఉడికించుకుంటే చాలండి. ఈ విధంగా గుజ్జుగా అవ్వాలి. దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇనికిపోయి ఈ విధంగా గుజ్జుగా వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక 300 గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ శనగ నూనె వేసుకున్నానండి. నేను పప్పుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, దీనిలో ముక్కలు వేసుకుందాం. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఇలా నూనెలో ఫ్రై చేసుకోవటం వల్ల అండి మనకు ముక్క పచ్చివాసన లేకుండా బాగుంటుందండి. అదే కాకుండా దీనిలో ఎక్కడైనా సరే తేమ ఉంటే ఆ తేమ కూడా లేకుండా చక్కగా ఏగిపోయిద్ది. ఒక 3 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఈ విధంగా ఏగితే చాలండి. ఒకే 3 నిమిషాలు. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు వేసుకుందామండి. ఎండుమిర్చి 1/2 స్పూను, పచ్చిపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, చిన్నపాయలు 2 పెద్దవి తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నా. ఇవి కూడా తాలింపులు వేసుకుందాం. చిన్నపాయలు బాగా నూనెలో ఏగన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. ఉడికించుకున్నటువంటి చింతపండు గుజ్జుని మిక్సీ పట్టుకుందాం. వాటర్ అసలు చుక్క కూడా ఏం అవసరం లేదండి. వాటర్ తగిలితే గనక పచ్చడి పాడైపోయిద్ది. చిన్నపాయ రెమ్మలు కొన్ని మిక్సీలో వేసుకుంటున్నా. ఉడికించుకున్నటువంటి ముక్కల్లో ఏమేమి కలుపుకోవాలో చూద్దామండి. 1 స్పూన్ పసుపు, 1/4 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, మెంతి పిండి, ఆవు పిండి కలిపి 1-2 స్పూన్లు, ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. నేను ఆ పొడిని 2 స్పూన్లు పొడి వేసుకున్నాను. వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి 1 స్పూను. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఎంత కమ్మటి వాసన వస్తుందోనండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి
ఉప్పు కారం ఇవి సరిపోయినాయో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ రోజంతా ఉంచి రేపు మనం కలుపుకునేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ కలుపుకోవచ్చండి. మళ్ళీ తాలింపు వేసుకున్న తర్వాత విధంగా కలుపుకుందామండి. ఇది ఇలా పెట్టుకొని రేపు ఉదయం చూసుకుందామండి. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నిన్నటిది నాన మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి. ఈరోజు మూత తీసి చూసుకుందాము. ఉప్పు కారం ఏమన్నా తక్కువైనాయేమో చూద్దామని చూస్తే నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి. ఉప్పు కలుపుకుందాము. 2 స్పూన్లు వేసుకున్నానండి. నేను వేసుకున్నటువంటి కొలత కంటే 2 స్పూన్లు ఎగస్ట్రా వేసుకున్నాను. అది తినేదాన్ని బట్టండి. ఉప్పు విషయంలో మాత్రం